పే చేసేవాళ్ళకిందరికి పే చేస్తాం. కొత్తవి కూడా ఇండ్లు కట్టించి పూర్తిగా అదుకుని 5 సంవత్సరాల్లో ఓటే ఆమె ఇస్తున్నా. ఏ వ్యక్తి ఇంటి జాగా లేదనకుండా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు భూమి ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. దీనికి కూడా నాంది పలికాం. ఇంకో పక్క ఓటే ఆమె ఇస్తున్నాను. నీరు చెట్లో లేకపోతే నరేగాలో కొంతమంది జనైనగా పనులు చేస్తే వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా ఆనాటి ప్రభుత్వం మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చింది. ఎన్నికల్లో హామీ ఇచ్చాం, అవి కూడా చాలా వరకు ఇస్తున్నాం. వీలైనంత తొందరలో మీ డబ్బులన్నీ మీకు వచ్చేట్టుగా చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ఊరిని చూస్తే చాలా బ్రహ్మాండంగా పనిచేశారు. ఎప్పుడు కూడా ఇచ్చాపురం నియోజకవర్గం అంటే తెలుగుదేశం పార్టీకి కంచు కోట. 10 సార్లు 9 సార్లు గెలిపించిన నియోజకవర్గం. ఇంకొక్కసారి కూడా గెలిపించుంటే 10 సార్లు 10 సార్లు గెలిచేవాళ్ళం. అది ఒక్కసారి గురి తప్పింది. అది కూడా 2004లో ఒక్కసారే ఓడిపోయాం. నేను ఎప్పుడూ ఎగ్జాంపుల్ చెప్పేవాడిని. కుప్పం ఇందూపూర్ తర్వాత గుర్తొచ్చే నియోజకవర్గం ఇచ్చాపురం. అలాంటి నియోజకవర్గంలో మీరందరూ ఉండడం చాలా సంతోషం. ఇక్కడికి వచ్చినప్పుడు 2-3 విషయాలు నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నా. కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. ఈ ఊర్లో 95 ఇండ్లు లేవని చెప్పి నాకు ఒక రిపోర్ట్ ఇచ్చారు. 95 ఇండ్లు కూడా శాంక్షన్ చేస్తున్నానని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా. 80 సెంట్లు ఉంది, కొంత ల్యాండ్ కావాలి, ఆ ల్యాండ్ కూడా తీసుకొని అందరికి ఇండ్లు ఇస్తామని చెప్పి హామీ ఇస్తున్నా. పెన్షన్లు అర్హులు కొంతమంది ఉన్నారు, వాళ్ళందరిని వెరిఫై చేయమంటున్నా. వెరిఫై చేసి అర్హులందరికీ పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సేమ్ థింగ్ రేషన్ కార్డు కూడా ఇప్పుడే ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లు ఇస్తామని చెప్పాం, ఇప్పుడు ఆమె ఇస్తున్నా. 5 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటా మొత్తం శ్రీకాకుళం జిల్లా అంతా కూడా. దీనికి కూడా పుణ్యం ఇచ్చేసే పరిస్థితికి వచ్చాడు దుర్మార్గుడు. కేంద్రం 45% గ్రాంట్ ఇస్తే ఆ గ్రాంట్ కూడా ఉపయోగించుకోలేదు. ఉత్తరప్రదేశ్ 1,00,000 కోట్ల రూపాయలు ఉపయోగించుకుంటే ఒక్క పైసా వాడుకోని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన కొన్ని రైస్ కార్డు స్ప్లిట్ చేయాలన్నారు, చేస్తాం. ఇద్దరికి కరెంట్ లేదన్నారు, అవి కూడా ఇస్తాం. ల్యాండ్ సర్వే ఒక 78 ఉన్నాయి, అవి కూడా చేయమంటాం. ఒక 70 మందికి ఇంటి దగ్గర మరుగుదొడ్లు లేవన్నారు, అవి కూడా చేయమంటాను. ఒక 7 మంది మిల్క్ ఎనిమల్స్ కావాలన్నారు, అవి కూడా ఇస్తాం. అదే మరి గొర్రెల పెంపకం ఒక 10 మంది అడిగారు, అవి కూడా ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ 92 బోర్వెల్లు కావాలన్నారు, అవి కూడా చేస్తాం. ఇప్పుడే మిత్రులు మాట్లాడినప్పుడు ఏవైతే ఈ నియోజకవర్గంలో గ్రోయన్స్ ఉన్నాయో అవి చేస్తే నీళ్లన్నీ కూడా ఉపయోగపడతాయి. బాహుదా రివర్ లో ఈ గ్రోయన్స్ ఒకటి, ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి పెడితే ఈ నియోజకవర్గం చాలా బాగుపడుతుందని చెప్పి ఇప్పుడే ఇచ్చారు. మొత్తానికి 30 కోట్లు అవుతుందని చెప్పి ఒక అంచనా ఇచ్చారు. శాంక్షన్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే ఇప్పుడే మిత్రుడు మన అశోక్ గారు చెప్పినట్టు బంతూరియా, ఇది ఎప్పటి నుంచో సమస్య ఉంది. నేను ఏ విధంగా చేయాలో చేస్తాం. ఇమ్మీడియట్ గా మాత్రం మీకు నేటివిటీ సర్టిఫికెట్ ఇచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇక్కడ కొబ్బరి పార్క్ ఒకటి కావాలని చెప్పి ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు, అది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇవి కాకుండా ఇంకొక పక్క గ్రామంలో ఎలాంటి వస్తువులు కావాలనో అవన్నీ కలెక్టర్ గారిని పంపించి అవి కూడా చేస్తాం. ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది, దానికి కూడా ఏ విధంగా చేయాలనో చేస్తాం.
నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి ఈ రోజు స్పెండ్ చేశాను కాబట్టి ఈ ఊరు ఎప్పుడు నా లిస్ట్ లో ఉంటుంది శాశ్వతంగా ఎప్పటికప్పుడు నేను మానిటర్ చేస్తాను దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనో చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు నవంబర్ 1st తారీఖు నవంబర్ 1st తారీఖు అంటే గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కానీ ఇక్కడ ఒక విషయం మనం మేము క్యాబినెట్ లో చాలా స్పష్టంగా మాట్లాడాం ఈ రోజు మనం పొట్టి శ్రీరాములు గారిని ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి ఆ మహనీయుడు ఆత్మత్యాగం చేసి తద్వారా మనకు రాష్ట్రాన్ని సాధించి పెట్టినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు ఆయన పేరుతో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెట్టింది నేనే పెట్టానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆయన గౌరవించాలని ఉద్దేశంతో కానీ ఇదంతా మనం చూసినప్పుడు ఆయన ప్రారంభించింది అక్టోబర్ 19 1952 రోజున అమర నిరాహార దీక్ష ప్రారంభించారు గాంధీ మార్గంలో చేశారు డిసెంబర్ 15 1952 రోజున ప్రాణత్యాగం చేశాడు అంటే దగ్గర దగ్గర 58 రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేసి ప్రత్యేక రాష్ట్రం కోసరం తెలుగు రాష్ట్రం కోసరం ప్రాణం అర్పించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అది చూసిన తర్వాత రాష్ట్రం అంతా ఉద్యమంతో ఉప్పెన లేస్తే అప్పుడు నెహ్రూ గారు ఆలోచించి అక్టోబర్ 1 1952 రోజున ఆంధ్ర రాష్ట్రం అనౌన్స్ చేశారు ఆ తర్వాత మళ్ళీ మీరు చూస్తే ఇది డిసెంబర్ 19 1952 ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది ఆయన అనౌన్స్ చేసింది అక్టోబర్ 1 అనౌన్స్ చేస్తే అది ఏర్పడితే అంత మునుపు అనౌన్స్ చేసింది డిసెంబర్ 1952 అనౌన్స్ చేశారు ఆ తర్వాత మీరు ఒక్కసారి చూస్తే 1956 ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం రెండు కలిపి నవంబర్ 1 1956 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది మళ్ళా జూన్ 2 తారీఖున మొన్నే 2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోయింది మళ్ళీ భద్రాచలం ఆంధ్ర రాష్ట్రంలో ఉండే భద్రాచలం తెలంగాణకి వెళ్ళింది మళ్ళా కొన్ని ప్రాంతాలు వచ్చాయి ఫైనల్ గా ఈ రాష్ట్రాలు వచ్చినప్పుడు మేము ఊటే ఆరోహించాం క్యాబినెట్ లో డిఫరెంట్ డేట్స్ లో డిఫరెంట్ మార్పులు వచ్చాయి కానీ పొట్టి శ్రీరాములు గారి త్యాగాలు ఎవరు మర్చిపోవడానికి వీలు లేదు ఆయన ఆత్మార్పణ చేసిన రోజుని ఈ రాష్ట్రంలో ఒక అనువైన దినంగా ప్రత్యేక దినంగా గుర్తించి ఆ రోజు మనం అందరం సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాం దానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను అంటే ఆయన చనిపోయిన రోజు మీరు ఒక్కసారి చూస్తే డిసెంబర్ 15 1952లో ప్రాణత్యాగం చేశాడు ఆ రోజే మనకు ముఖ్యమైన రోజు ఆ రోజు గుర్తుపెట్టుకుంటాం త్యాగధనుల్ని మర్చిపోకుండా శాశ్వతంగా గుర్తుపెట్టుకునే కార్యక్రమానికి ఎన్డీఏ ప్రభుత్వం శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా విభజన జరిగిన రోజు జూన్ 2 అంతేగాని నవంబర్ 1st అనేది తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం కలిసిన రోజు మళ్ళా విడిపోయిన రోజు ఆయన ప్రాణత్యాగం చేసింది వేరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది వేరే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం కలిసి ఉమ్మడి రాష్ట్రం వచ్చిన డేట్ వేరు కడాన ఆంధ్రప్రదేశ్ వచ్చిన రాష్ట్రం వేరు ఇవి చరిత్రలో జరిగిన మార్పులు చరిత్ర గుర్తుపెట్టుకుంటూనే చరిత్ర క్రియేట్ చేసిన త్యాగధనుల్ని శాశ్వతంగా గుర్తుపెట్టుకోవడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీ అందరినీ చూస్తే ఇన్ని గంటలైనా ఒక్కరు కలవలేదు కదలలేదు కానీ మళ్ళా మాకు ఫ్లైట్ కూడా హెలికాప్టర్ శ్రీకాకుళం దాకా వెళ్ళాలి నేను మనస్ఫూర్తిగా అశోక్ని అభినందిస్తున్నా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ అభివృద్ధి కార్యక్రమాలన్నీ గుర్తుపెట్టుకుంటాం ఇప్పుడే మిత్రులంతా కూడా కొన్ని ఇచ్చారు అవన్నీ కూడా ఫేజ్డ్ మేనర్ అన్ని ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ
ఇంకొక విషయం కూడా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్క ఇంట్లో మీకు ఒకటే, ఈ రోజు నేను మీకు అందరికి గ్యాస్ ఇచ్చాను. గ్యాస్ వల్ల మీకు ఖర్చులు బాగా తగ్గుతాయి. రేపటి నుంచి మీ ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేసుకుని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. ప్రతి ఒక్క ఇంటికి 200 నుంచి 300 ఏవైతే యూనిట్లు ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం కలిగిన సోలార్ ఉత్పత్తికి మీకు అందరికీ ఇమ్మంటాను, ఊరంతా ఇమ్మంటాను. నేను వచ్చాను కాబట్టి ఇక్కడ గుర్తుండే విధంగా దానివల్ల మీరందరూ ఇండ్లపైన పెట్టుకోగలిగితే కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి రాదు. తమిళ్లు మీ స్కూటర్లు కూడా మీరు ఛార్జ్ చేసుకొని బ్రహ్మాండంగా ముందుకు పోవచ్చు. ఇది కానీ మీరు ప్రోత్సహించుకుంటే మీ ట్రాక్టర్లు కూడా మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. రేపు రాబోయే రోజులు అన్ని కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏ వస్తాయి. కాబట్టి దీనివల్ల ఓసారి మీరు ఎక్కువ ఉత్పత్తి చేస్తే మాకివ్వచ్చు, ఒకవేళ మీకు ఎప్పుడు అవసరమైతే మీకు ఇస్తాం, నెట్ మీటరింగ్ పెట్టి మిమ్మల్ని ప్రోత్సహిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ మరొకసారి దీనికి కూడా మీరంతా ఊరంతా కూడా ముందుకు రావాలి, దీన్ని మీరు అమలు చేసే బాధ్యత తీసుకోమని మరొక్కసారి కోరుకుంటూ ఈ రోజు మిమ్మల్ని చూశాను. నేను చాలా విషయాలు చెప్పాను. నేను ఒకటే చెప్తున్నా, భూతాన్ని మాత్రం భూగర్భంలో ఎప్పటికప్పుడు తొక్కి పెట్టాలి. ఆ భూతం బయట వస్తే మాత్రం ఈ రాష్ట్రం భూతాలమయమైపోతుంది. ఇటీవల కొంతమంది ఇష్టానుసారంగా ఎగిరిగిరి పడుతున్నారు. నేను ఒకటే వార్నింగ్ ఇస్తున్నా, ప్రజాస్వామ్యంలో మీరు చేయండి కానీ రౌడీజం చేస్తామంటే, నేరాలు చేస్తామంటే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండమని వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తున్నా. ప్రజాస్వామ్యానికి నేను కట్టుబడి ఉన్నాను. అట్లని చెప్పి ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ ముసుగులో నేరస్తులు వచ్చి సమాజంలో నేరాలు చేస్తామంటే, ఘోరాలు చేస్తామంటే వదిలిపెట్టే ప్రసక్తి లేదని మరొక్కసారి హెచ్చరిస్తూ ఈ ఊర్లో నేను ఇచ్చిన మెసేజ్ మీరు చూస్తే రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ఏ మాట చెప్పాను, అభివృద్ధి సమక్షేమం ఈ ప్రభుత్వానికి 2 కళ్ళు. అభివృద్ధి చేస్తాం, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయం ఈ పేదవాళ్లకు పంచుతానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇది ఒక సైకిల్, ఇది ఆ సైకిల్ ప్రకారం పనిచేస్తాం, దాని ప్రకారం ముందుకు పోతామని మరొక్కసారి అందరికి హామీ ఇచ్చుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ఓకే. తెక్కించే నాయకుడిప్పుడు ఒకడే ఒకడే ఒకడే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. కట్టం కట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. సూర్యునిలాగా చీకటి చేర్చి చంద్రునిలాగా వెన్నెలనిచ్చి అందరికీ అభివృద్ధిని తెస్తాడే. నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. అభినందిస్తే అన్ని రంగాలతో మార్పులు ఎన్నో తెచ్చాడే.
చాడే.